ఆ సామ్రాట్ గారు రౌడీలతో కలిసి వచ్చి నాన్న గొడవ చేశాడమ్మా. తలుపులు అద్దాలు అన్ని పగలు కొడుతూ నానా బీభత్సం చేశాడు. సమయానికి డెలివరీ బాయ్స్ అందరూ ఒకేసారి రావడంతో గొడవ ఎందుకని వెళ్ళిపోయారు. వీడి ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయిరా. తల్లి సపోర్ట్ తో ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాడమ్మా. ఈ రోజు మన ఇంటి మీదకే రౌడీల్ని తీసుకొచ్చాడంటే రేపు ఇంకేమైనా చేస్తాడ్రా వాడు. ఆ విజయ శాలిని టార్గెట్ చేసింది. మనం శాలిని కాపాడుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. వాచ్, ఏంట్రా నువ్వు చెప్పేది? ఒక్క 5 నిమిషాలు టైం దొరికితే శాలిని ఖచ్చితంగా లేపేసి ఉండేవానమ్మా. సింధుని అశ్విని తీసుకెళ్లి మన ఫామ్ హౌస్ లో బంధించేవాళ్ళం. ఆ రోజు నీ ఒక ఆట ఆడుకునేవాళ్ళం. పీజా వాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు, క్యాబ్ వాడు, ఇంతమంది ఒకేసారి కట్టగట్టుకుని అక్కడికి రావడం ఏంట్రా? అదేనమ్మా నాకు అర్థం కాంది. జామర్లు పెట్టి ఇంట్లో ఎవరి సెల్ ఫోన్లు పని చేయకుండా చేశాం. మరి వీళ్ళందరికీ ఫోన్ చేసింది ఎవరు? ఒకవేళ లోకి ఏమైనా కాల్ చేసి ఉంటాడా? లేదమ్మా, వచ్చిన వాళ్ళంతా ఎవరో లేడీస్ ఫోన్ చేసి ఆర్డర్ చేశారని చెప్పారు. లేడీయా? ఎవరు? ఆ ఇంట్లో ఉన్న 3 లేడీస్ లోపలే ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసే అవకాశమే లేదు. ఎవరు చేస్తుంటారు? హలో. హాయ్ విజయ, హౌ ఆర్ యూ? హలో, ఎవరు? ఏంటి విజయ, నా వాయిసే గుర్తుపట్టలేదా? అంటే నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు అన్నమాట. రోజీ? ఎస్, నేనే నీ ప్రియమైన రోజీని. నువ్వు జైలు నుంచి మాట్లాడుతున్నావా? జైలు నుంచి కాకపోతే సరదాగా చార్మినార్కి పిక్నిక్ వచ్చాననుకుంటున్నావా? నువ్వు నన్ను పెట్టిన జైలు నుంచే మాట్లాడుతున్నాను. ఫోన్ నెంబర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకు. సిమ్లు మారుతుంటాయి కానీ సెల్ ఫోన్ ఒక్కటే. అంటే పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే, క్యాబ్ బుక్ చేసింది నేనే, గ్యాస్ సిలిండర్ బుక్ చేసింది కూడా నేనే, వాటర్ క్యాన్ వాడికి, అందరికీ నేనే కాల్ చేశాను. అన్నీ నేనే, అంతా నేనే. సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్లో ఉంది. జైల్లో బందీగా ఉన్న రోజుకి బయట ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? నా కుటుంబాన్ని ఏమైనా చేయొచ్చు అనుకున్నావు కదూ? సీన్లోకి ఈ రోజు రాదనుకున్నావా, రాలేదనుకున్నావా? రోజు వీక్నెస్ మీదే దెబ్బ కొట్టాలనుకున్నావు కానీ నీకు తెలియంది ఏంటంటే నా వీక్నెస్సే నా బలం కూడా. నా ఫ్యామిలీ కోసం ప్రాణం ఇస్తాను, అవసరమైతే ప్రాణాలు తీస్తాను. అన్నీ తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ నాతో పెట్టుకుని తప్పు చేస్తున్నావు డార్లింగ్. చేసిన తప్పులే రిపీట్ చేస్తున్నావు. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా శ్రీకృష్ణుడు వెయిట్ చేశాడు గాని, కానీ నాకంత ఓపిక లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే నీకే మంచిది, లేకపోతే నీ కొడుక్కి పట్టబోయే గతే నీకు పడుతుంది. ఏ రోజీ, పెట్టవే ఫోను. రోజీ దగ్గరికి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే వస్తుంది. జైల్లో వాళ్ళెవరో దానికి సాయం చేస్తున్నారు. ఏంటమ్మా ఈ దారుణం? ఖైదీల దగ్గర సెల్ ఫోన్ ఉండడం ఏంటి? సెంట్రీలు ఏం చేస్తున్నారు, జైలర్ ఏం చేస్తుంది? బయటిని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి.
ఆ రోజీ కొట్టిన దెబ్బకు అసలే మైండ్ బ్లాక్ అయింది. మధ్యలో నీ పనికి మాలిన స్టేట్మెంట్లు ఏంటి? నన్ను తర్వాత తిడదు గాని ముందు జైలర్కి ఫోన్ చేయి. నమస్తే మేడం, చెప్పండి. ఏం చెప్పమంటావు? మీ జైల్లో ఏం జరుగుతుందో మీకేమైనా తెలుస్తోందా? మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేస్తున్నారా? ఏం జరిగింది మేడం? నేను ఇప్పుడే చెక్ చేస్తాను మేడం. చెక్ చేయడం కాదు, ఆ రోజుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి. సరే మేడం. సెల్ ఫోన్ సంపాదించినంత ఈజీ కాదు రోజీ దాన్ని దాయడం. ఆ సెల్ ఫోన్తో నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం, నీకు శిక్ష పెరగడం ఖాయం. ఏమైంది మేడం? కొంతమంది అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతూ ఉంటారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? 10 నిమిషాలు ఓపిక పడితే ఎవరు ఏంటో సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. ఈసారి తప్పించుకోలేవు. మేడం, ఇందులో ఏదో ఉంది మేడం. తీసుకురా. మేడం, అది గోడ పక్కన దొరికింది మేడం, ఆడుకోవడానికి తెచ్చుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త లోపలికి తీసుకురాకండి. ఓకే మేడం. ఎక్కడ ఏం దొరకలేదు మేడం. చిచి, రండి. ఏంటక్క ఇది? అసలు ఆ జైలర్ ఎందుకు వచ్చిందో, దేనికోసం వెతికిందో ఏం అర్థం కావడం లేదు. మనల్ని భయపెట్టడానికి అప్పుడప్పుడు వీళ్ళిలా నాటకాలు ఆడుతూ ఉంటారు. మేడం మేడం, ఆ రోజు 2-3 సార్లు ఇక్కడ కనిపించింది. నిజమా? సెర్చ్ మొత్తం అన్ని చోట్ల వెతకండి. Thank you.
ఆ రోజీ దగ్గర ఫోన్ పట్టుకున్నావా? విజయ, నీకు ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఫోన్ చేసింది జైలర్ కవిత కాదు, నీ డార్లింగ్ రోజీ. ఏ రోజీ, టెన్షన్ పడకు విజయ, అరిచర్చి బీపీ తెచ్చుకోకు, ఆరోగ్యం పాడవుతుంది. జరిగిన దాంట్లో జైలర్ కవిత తప్పేమీ లేదు. పాపం ఆవిడ తన సిబ్బందితో నన్ను నేనుండే గదిని సంపూర్ణంగా తనిఖీ చేసింది. ఎంతో టెన్షన్తో అణువణువు వెతికింది, కానీ సెల్ఫోన్ దొరకలేదు, కనీసం బ్యాటరీ కూడా కనపడలేదు. ఏంటి మేడం, ఏమైంది అని అడిగాను. ఎవరో గిట్టని వాళ్ళు నా దగ్గర సెల్ఫోన్ ఉందని కంప్లైంట్ ఇచ్చారట. సారీ చెప్పి వెళ్ళిపోయింది. చూడు విజయ, సిటీలో ఒక ఏరియాని మాత్రమే చూసుకునే అధికారివి నువ్వు. నీకే ఇన్ని తెలివితేటలుంటే 3 రాష్ట్రాల్లో 30,000 మంది ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్న దాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి. ఇల్లు అలకగానే పండగ కాదు రోజీ. ఈ క్షణంలో నువ్వు తప్పించుకొని ఉండొచ్చు, అంత మాత్రాన నేను డిసప్పాయింట్ అవ్వను. నీకు దినదిన గండం అంటే ఏంటో చూపిస్తాను. థ్యాంక్ యూ విజయ, నీ మాటలతో నాకు భలే ఎనర్జీ ఇస్తున్నావుగా. 4 గోడల మధ్య పని పాట లేక బోర్ ఫీల్ అవుతున్న నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? థ్యాంక్ యూ సో మచ్. ఎంటర్టైన్మెంట్ కావాలి నీకు? ఎంటర్టైన్మెంట్ ఇస్తా. Oh.
బావా, ఈ దారుణం. మనమంతా ఇల్లు వదిలేసి తలదాచుకోవడానికి ఇలా గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. తను మాత్రం ఏం చేస్తాడు అశ్విని? పై ఆఫీసర్ రాక్షసంగా తయారైనప్పుడు ఎవరు చేయగలిగేది మాత్రం ఏముంటుంది? మనల్ని అడ్డం పెట్టుకుని జైల్లో ఉన్న అమ్మని సాధించాలని, వేధించాలని చూస్తుంది విజయ. ఆ విజయ్కి మనం అవకాశం ఇవ్వకూడదు. ఏంటి అది సాధించేది? మనం ఇలా భయపడుతుంటే ఇంకా భయపెడుతుందా విజయ? ఇది భయపడటం కాదు చాలని, అమ్మ మాటని గౌరవించటం. అసలు మా భయమంతా నీ గురించే. వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకోవడానికే మనం ఇల్లు వదిలి రావాల్సి వచ్చింది. మనమెందుకు వాళ్ళ నుండి పారిపోవాలి? తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే ఏ తప్పు చేయని మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి? ఇక్కడ తప్పులు కాదు శాలిని ప్రాబ్లం, మంచి చెడు. మనం ఎంత మంచిగా ఉన్నా అవతల వాళ్ళు మంచి వాళ్ళు కానప్పుడు వాళ్ళు మనకి చెడు చేస్తారని తెలిసి ఎదురెళ్ళటం మూర్ఖత్వం అవుతుంది శాలిని. అది కాదక్క. ఇంకేం మాట్లాడక శాలిని, మనం అమ్మని బయటికి తీసుకొచ్చేంత వరకు ఆ విజయ సామ్రాట్ల కంటపడకుండా ఉండాలి, అంతే. రోజీ అమ్మగారు కట్టించిన గుడిబాబు ఇది. ఆ దయగల తల్లి వితరణతోనే ఇప్పటికీ మేమందరం సుఖంగా జీవిస్తున్నాం. కొంతకాలం పాటు మీరిక్కడ తలదాచుకుంటామంటే మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది? ఆ గర్భగుడిలో కొలువై ఉన్న రామలింగేశ్వరుడే రోజుగారిని, మిమ్మల్ని చల్లగా కాపాడతాడు. మీకిష్టమైనంత కాలం స్వామివారి సన్నిధిలో కాలం గడపొచ్చు. థ్యాంక్ యూ పూజారి గారు. పదండి, గదులు చూపిస్తాను. బాబు, ఇదే మీ గది, ఇదిగోండి తాళాలు. థ్యాంక్ యూ పూజారి గారు. ఎవరికోసం విజయ అంత ఏగర్గా వెయిట్ చేస్తున్నావు? ముంబై నుంచి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని రప్పించాను శ్రీనివాస్. ఎయిర్పోర్ట్లో దిగి గంట అయింది, ఈ పాటికి మన ముందు ఉండాలి. ప్రొఫెషనల్ కిల్లరా? అవునరా, రోజీ కోసం ప్రత్యేకంగా పిలిపిస్తున్నాను. భవానీ, భవానీ అతని పేరు. పండుగ రోజు ఇంట్లో ఉండకుండా ఈ జైలుకి ఎందుకు వచ్చారా? ఏ పండగైనా మా ఇంటి దేవత మా అమ్మ తర్వాతే. నువ్వు జైల్లో ఉన్నా నీతో ఉంటే అది కోవిలతో సమానం అమ్మా. అందుకే ఏది ఏమైనా ఈరోజు నీతో ఉండాలని పర్మిషన్ తీసుకొని వచ్చావమ్మా.